ఎన్నికల సన్నాహకాలు ఊపందుకున్న వేళ అధికారుల కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎదురుచూస్తోంది ఖాళీల భర్తీ పెండింగ్లో ఉండడంతో ఉన్నవాళ్లే అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది తగిన వసతి కూడా కావాలని సీఈఓ కార్యాలయం ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం సన్నాహకాలు ఊపందుకున్నాయి ఈవీఎంల పరిశీలన అధికారులకు శిక్షణ తదితర కసరత్తు కొనసాగుతోంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం వచ్చే వారం రాష్ట్రానికి వచ్చి ఎన్నికల సన్నద్దతను సమీక్షించనుంది ఇందుకోసం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఈసీ అధికారుల బృందం ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు హైదరాబాద్ లో పర్యటించనుంది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పెషల్ పోలీస్ నోడల్ అధికారి కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారితో సమావేశం కాను ఈసీ బృందం ఎన్నికల సన్నద్దతను సమీక్షించనుంది ఎన్నికల నిర్వహణ భద్రత సంబంధిత అంశాలపై చర్చిస్తారు కలెక్టర్లు ఎస్పీలతో పాటు ఆదాయ పన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎక్సైజ్ జీఎస్టీ ఈడీ డిఆర్ఐ ఆర్పీఎఫ్ సిఐఎస్ఎఫ్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమితి ప్రతినిధులతో మూడు రోజుల పాటు ఈసీ బృందం సమావేశం కానుంది ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో రాష్ట్ర జిల్లా స్థాయిలో సమన్వయం సంబంధిత అంశాలపై సమావేశాల్లో చర్చిస్తారు ఈసీ బృందం పర్యటన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఈఓ వికాస్ రాజ్ సమావేశమయ్యారు డీజీపీ అంజనీ తో పాటు పోలీసు అధికారులు సీఈఓ కార్యాలయం అధికారులు సమావేశంలో పాల్గొన్నారు ఎన్నికల సన్నాహకాలు ఓటర్ల జాబితా సవరణ అధికారులకు శిక్షణ జిల్లా ఎన్నికల నిర్వహణ బందోబస్తు ప్రణాళికలపై చర్చించారు మరోపక్క సీఈఓ కార్యాలయంలో అధికారుల కొరత వేధిస్తోంది ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తో పాటు డిప్యూటీ సీఓ సత్యవాణి మాత్రమే ఉన్నారు సంయుక్త సీఈఓ బాధ్యతల్లో ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి రవికిరణ్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు రెవెన్యూ శాఖ ఉద్యోగి హమీద్ కూడా డిప్యూటీ సీఈఓగా ఇటీవలే నియమితులయ్యారు అదనపు సీఈఓ బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారి మాణిక్రాజ్ డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది ఒక సంయుక్త సీఈఓ పోస్టు చాలా రోజులుగా ఖాళీగా ఉంది ప్రస్తుతం ఒక అదనపు సీఈఓతో పాటు ఇద్దరు సంయుక్త సీఈఓలు ఇద్దరు డిప్యూటీ సీఈఓలను నియమించాల్సి ఉంది ఖాళీలను భర్తీ చేయాలని సీఈఓ కార్యాలయం చాలా రోజులుగా కోరుతోంది కీలకమైన ఎన్నికల ఏడాదైనందున త్వరగా అధికారులను ఇవ్వాలని గతంలోనే కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది త్వరలో జరగనున్న ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంగా సీఈఓ కార్యాలయానికి కూడా అధికారులను కేటాయించవచ్చని అంటున్నారు అధికారులతో పాటు అదనపు సిబ్బందిని కూడా కేటాయించాల్సి ఉంది అటు కార్యాలయ వసతి విషయంలోనూ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు ప్రస్తుతం భవన్లో సీఈఓ కార్యాలయం కొనసాగుతోంది కార్యాలయ అవసరాల కోసం ప్రస్తుత వసతి సరిపోదని బీఆర్కే భవన్ లో రెండంతస్తులు ఇవ్వాలని కోరారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది